డబ్బులు కట్టాలంటే ముక్కుమ్మకం తెలియనోడికి ఎలాగే ఉంటాడు. నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి. ఓహో నువ్వు అలాగొచ్చావా? చూడు తమ్ముడు, నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యో. ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసంటే, ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా? 500 నోట్లు చూడనైనా ఈ డబ్బులు తెచ్చవకపోయినా ఏ గొట్టంగాడో నాకు తెచ్చిచ్చేస్తాడు. ఇదంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు. అర్థమైతేనాయనా, నువ్వు రూమ్ నట్ కష్టపడి పని చేసి కట్టుకో తమ్ముడు. వస్తాను తమ్ముడు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ నెల అన్నమా డబ్బులు ఇస్తారా? నీకెంత ఇవ్వాలి? 2000 ఇప్పించాలి సార్. అరే నువ్వు చాలా లక్కీ ఫెలవరా, కరెక్ట్గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు. ఎంత? 10000 ఇస్తే సరిపోతా? అవును తప్పుకో. నువ్వు అసలు పాలలో నీళ్లు కలుపుతున్నావు, నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు, రెండు ఒకటే కదా సార్. ఆ ఏటకారమే వద్దు. నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదే మాట మొత్తం కాలనీ అందరికీ చెప్పేస్తే? బాబు ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్, కాలనీలు ఎవరు చెప్పదు సార్. కదా, ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగ జాగ్రత్త. అవును నీకేదో ఈనిందా? మీ దయవల్ల. నా దయవల్ల? కాబట్టి పొద్దున్నే ఒక 2 లీటర్లు జున్ను పాలు తీసుకొచ్చి 10000 పట్టుకెళ్ళి. ఇదిగో పాలరాజు, నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు. ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగ లేదు. థ్యాంక్స్ సార్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయించేవేటి? లేదండి, అక్కడికే కదండి వెళ్తుంది. నీకెందుకయ్యా శ్రమ? నేను పోస్తాను కదా. శ్రమ ఏంటంటే అది మా వృత్తి కదా. అవుననుకో, ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు, నేను పోస్తాను. అదేంటంటే? అదంతేనయ్యా. ఇప్పుడు ఆ శ్రీరాము నువ్వు పాలలో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పించా? మరి అంచేత అన్నట్టు నువ్వు కర్తవ్యం సినిమా చూసావా? 4 సార్లు చూసానండి. 6 సార్లు చూసావా? మరి కర్తవ్యం సినిమాలోని విజయ్ శంతి డిస్కౌంట్ ఆడించినట్టు శ్రీకన్యని నువ్వు డిస్కౌంట్ ఆడించింది అనుకో. అయ్యి బాబు, మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను. ఆ పాలకే నేను అయ్యి. నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నిచిన్ ఇట్ట ఎవరు? ఏం కావాలి? పాలోని గిన్నె ఉందిగా. పెట్టలేదు, మర్చిపోయి ఉంటాను. అలాగే ఏటి సౌందర్యం? పాలు. అయ్యో, పాలని నేల పంచేస్తావు కదయ్యా. ఏ